హాయ్, ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా డేస్ అయిపోయింది నేను వీడియో తీయక. ఒకసారి బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ ఆ వేలోకి రావడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో ఈరోజు నాకు కొంచెం త్వరగా అయిపోయే వీడియో నేను చేస్తాను. నేను నా నా డ్రెస్సెస్ చూపిస్తాను. నా డిజైనర్ డ్రెస్సెస్ అనుకోండి, ఏంటంటే ఎందుకంటే నా శారీస్ నుంచి నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్, అవి టూ ఉన్నాయి. ఆ టూ చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ నా బర్త్డే అప్పుడు ఒకటి నేను డిజైన్ చేసుకున్నాను, బట్ అది కొంచెం ట్రెషన్ ఉందని చెప్పేసి నేను మళ్ళీ అది వేసుకోలేదు. అండ్ నాకు మళ్ళీ వేసుకునే ఛాన్స్ కూడా రాలేదు ఆ డ్రెస్ ఆ రోజు. సో అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ది. ఇది శారీనే నాది, అండ్ దీనికి బార్డర్ పోచంపల్లిలో వచ్చింది, బట్ నేను పళ్ళు ఈ కలర్ వచ్చింది. సో నేను ఆ పళ్ళు కలర్ మ్యాచింగ్ అవ్వడం కోసం అప్పుడు ఆ శారీకి మొత్తం ఇలా బార్డర్ వేపించుకున్నాను. మళ్ళీ వేరే సెపరేట్గా తీసుకొని దానికి వేపించాను. బార్డర్ వేస్ట్ అవుద్దని చెప్పేసి నేను బార్డర్ ఇలాగే ఉంచేసుకున్నాను. పళ్ళు పార్ట్ మొత్తం తీపిచ్చేసి రిమైనింగ్ బ్రౌన్ కలర్ అంతా నేను లాంగ్ ఫ్రాక్గానే డిజైన్ చేసుకున్నాను. చూపిస్తాను, ఇలా బార్డర్కి ఇలా ఉంటుంది కింద. జస్ట్ రిమైనింగ్ అంతా ప్లెయిన్, ఇలా బాక్స్ ఫ్రిల్స్లా అంటారేమో వీటిని. సో ఇదంతా బార్డర్ ఫ్రంట్ వస్తుంది. సో ఇలా ఫ్రంట్ వస్తుంది బార్డర్. ఎందుకంటే ఈ బార్డర్ అప్పుడు నేను కొని సెపరేట్గా కొని వేపించాను కాబట్టి వేస్ట్ అవ్వకుండా, సో ఇలా కంప్లీట్ ఫ్రంట్కి హెవీ ఉండేటట్టు నేను ఫిల్ చేపించేసాను దీన్ని. సో అప్పుడు ఈ ఆల్టరేషన్ కోసమే నేను దీన్ని మళ్ళీ ఇచ్చేసాను. సో ఇలా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చింది ఆకయ్య. హ్యాండ్స్ ఇంతకుముందు స్టిచ్ చేయించుకునేవన్నీ ఎల్బో లెంత్కి ఉన్నాయని చెప్పేసి ఇది షార్ట్ చేయించుకున్నాను. ఇది ఇంకా కొంచెం ఆల్టరేషన్ ఉంది, కొంచెం సెట్ అవ్వలేదు. సో నేను మళ్ళీ ఇస్తాను ఇది, బట్ ఉంది అని చెప్పేసి చూపించేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా ఉంటుంది, జస్ట్ ప్లెయిన్ బేసిక్ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా హెవీ ఉంది కాబట్టి మనం దీన్ని స్పెషల్గా ఇంకా హెవీ చేయించాల్సిన అవసరం ఏం లేదు. డిజైన్గా కూడా జస్ట్ ఫ్రంట్ స్క్వేర్ నెక్, బ్యాక్ కూడా స్క్వేర్, బ్యాక్ కూడా స్క్వేర్. దీనికి ఇలా డోరీస్ పెట్టేసాను, దీనికి ఇలా హ్యాంగింగ్స్ మ్యాచింగ్ ఇచ్చారు. సో ఇది ఒకటి. దీనికోసం ఇలా దుపట్టా తీసుకున్నాను ఆన్లైన్లోనే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు, బట్ ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. సో దుపట్టా వేరే తీసుకుంటాను మోస్ట్లీ. సో ఇది అది లాస్ట్కి ఎలాగ వేసుకొని చూపిస్తాను మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇది, అండ్ దీని ఇది, అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇది. ఇది ఏంటంటే టూ శారీస్, ఈ పింక్ శారీ వేరే, ఈ చెక్స్ శారీ వేరే. నాకు చెక్స్ అంటే చాలా ఇష్టం. సో నేను అండ్ ఇది లెనిన్ క్లాత్, లెనిన్ కూడా చాలా ఇష్టం, అన్నీ ఇష్టమే ఉంటుంది. సో ఈ దీనికి ఈ కాంబినేషన్ ఇలా బాగుంటుందని చెప్పేసి నేను టూ శారీస్ని తీసుకొని ఇలా పేర్ చేశాను. నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో లేదో తెలీదు, బట్ ఏంటంటే చూపిస్తాను, మ్యాక్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది దీనికి సెపరేట్ దుపట్టా ఇలా తీసుకు సెపరేట్ దుపట్టా మ్యాచ్ అయ్యేటట్టు ఇలా శారీ తీసుకున్నాను. సో ఇది కూడా శారీనే, ఇది కూడా పింక్ది కూడా శారీనే, టూ శారీస్. సో దీన్ని దుపట్టాగా నేను యూజ్ చేస్తున్నానని చెప్పేసి దీని డీటెయిలింగ్ డ్రెస్లో కూడా ఎక్కడైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా నెక్కి ఆ దుపట్టా క్లాత్ని అటాచ్ చేపించేసాను, కాలర్ నెక్ లాగా. దీన్ని ఏం నెక్ అంటారో నాకు తెలీదు. హ్యాండ్స్ కూడా ఇలా ఆ చున్నీ కాంబినేషన్తో ఇలా చేశాను. అండ్ ఫ్రంట్ దీనికి ఎలిఫెంట్స్ కింద బార్డర్కి వస్తుంది, దానిలో ఒకటి కట్ చేపించి ఇక్కడ అటాచ్ చేపించేసాను అండ్ ఇలా. సో దీనికి బ్యాగ్ కూడా ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి ఇలా ఈ షేప్లో ఈ క్లాత్ని కట్ చేపించేసి ఇక్కడ అటాచ్ చేపించి దానిపైన మళ్ళీ ఎలిఫెంట్ స్టిచ్ చేపించాను. సో ఏంటంటే ఈ చున్నీ వేసుకున్నప్పుడు ఇది డ్రెస్తోనే వచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అలా నేను చేపించాను. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది డ్రెస్. సో దుపట్టా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది, మళ్ళీ ఇది శారీ కాబట్టి దీనికి మళ్ళీ సెపరేట్ దుపట్టా లెంత్కి కట్ చేపించుకొని ఇలా చిన్న లేస్ అండ్ ఇలాంటి టాజిల్స్ డ్రెస్కి కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు టాజిల్స్ వేపించేసాను. సో ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటాను, ఏంటంటే ఇది టూ శారీస్ని నేను ఇలా ఒక డ్రెస్గా నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇది ఒకటి,
ఇలా అన్ని ఎలిఫెంట్స్ వస్తాయన్నమాట. దీన్ని కట్ చేపించి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటి అటాచ్ చేపించేసాను. సో ఇవి టూ డ్రెస్సెస్ నేను నా శారీస్ నుంచి స్టిచ్ చేయించినవి, ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి బట్ అవి ఇంకా రాలేదు, అవి వచ్చాక మళ్ళీ ఎలాగో చూపిస్తాను. నేను ఇవి టూ వేసుకొని చూపిస్తాను. వీటి స్టిచ్చింగ్ ఛార్జెస్ కానీ అండ్ అవేం ఐడియా లేదు, ఎందుకంటే నేను ఒకటేసారి పే చేస్తాను కాబట్టి ఇండివిజువల్గా నేను ఎప్పుడు అడగలేదు, నాకు కూడా ఐడియా లేదు. కానీ రేట్ మాత్రం నాకు తెలిసి కొంచెం హై బొటిక్ లెవెల్లో ఉన్న వాటికంటే తను చాలా రీజనబుల్గానే తీసుకుంటుంది. నాకైతే రేట్ వైజ్గా తన దగ్గర నచ్చుతుంది, పెద్ద కాస్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ ఏమనిపించదు. డిజైన్ బట్టి తను ఛార్జ్ చేస్తుంది. బట్ బేసిక్ ఫ్రాక్ వచ్చేసి అంటే నార్మల్ బేసిక్ ఫ్రాక్ వచ్చేసి 800 అనుకుంటాను. మనం ఇంకేమైనా ఎక్స్ట్రా డిజైన్ కానీ అలా ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే తనకి ఆ డిజైన్కి తగ్గట్టు తను ఛార్జ్ చేస్తుంది. అని నన్ను చాలామంది అడిగారు ఆ బొటిక్ ఎక్కడ అని చెప్పేసి. నాకు తన బొటిక్ నేమ్ వచ్చేసి శ్రీకా బొటిక్ అని ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి బోడుపల్ కిందికి వస్తుందేమో నాకు కూడా తెలీదు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను అడ్రస్ చెప్పడంలో కొంచెం వీక్ అని. బట్ బొటిక్ నేమ్ వచ్చేసి శ్రీకా. ఇక్కడ మాకు న్యాచురల్స్ ఉంటుంది, ఆ న్యాచురల్స్ పక్కన స్ట్రీట్ లైన్లో ఉంటుంది తన బొటిక్. నాకైతే నచ్చుతుంది ఆ బొటిక్లో స్టిచ్చింగ్ చేయించడము. నేను ఎలా చెప్తే అలా కుట్టేస్తారు తను. డిజైన్ చెప్పడం ఈజీయే కానీ దాన్ని మనకు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వడము అది కావాలి మెయిన్. సో నాకు అది నచ్చుతుంది అక్కడ, నేను ఎలా చెప్తే తను అలా కుడుతుంది. సో నా డ్రెస్సెస్ అన్నీ బాగుండడానికి రీజన్ మెయిన్ అక్కనే శ్రీకా బొటిక్. నాకైతే ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఏరియాకి దగ్గర ఉంటే మీరు కూడా వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మనకి నచ్చినట్టు కొడుతుంది, మనకు జస్ట్ డిజైన్ చూపిస్తే సరిపోతుంది అంతే. సో నేను మీకు ఆ టూ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తాను. సో ఇలా ఆ బార్డర్ మొత్తం మనకి ఫ్రంట్ యోక్ పార్ట్లో హెవీగా వస్తుంది అండ్ కింద బార్డర్ అంతే. చాలా సింపుల్గా రిచ్గా ఉంటుంది అండ్ ఇది డే టైం కంటే నైట్ ఇంకా ఎక్కువ బాగా అనిపిస్తుందేమో. దుప్పట్ట అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ కాలేదు బట్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్. సో ఫ్రంట్ ఆ చున్నీకి మ్యాచింగ్ ఉండేటట్టు అక్కడక్కడ ఇలాంటి ఆ క్లాత్తో డీటెయిలింగ్ ఇప్పించేసాను. హ్యాండ్స్ ఇలాంటి స్లీవ్స్ అండ్ ఇక్కడ ఒక ఎలిఫెంట్ వస్తుంది అండ్ దీనిపైన ఒక ఎలిఫెంట్ వస్తుంది. బార్డర్లు మొత్తం ఎలిఫెంట్స్ వస్తాయి. సో ఇలా ఇలా కనిపిస్తుంది మనకి. ఈ క్లాత్ వచ్చేసి లెనిన్. సో దుపట్టా సెపరేట్గా కాకుండా దీంతో పాటు వచ్చినట్టు ఉండడం కోసం నేను ఇలా డీటెయిలింగ్స్ ఇప్పించాను అక్కడక్కడ, అంటే ఇలాంటి ప్యాచ్ వర్క్ చేయించాను ఇక్కడ ఇక్కడ అండ్ బ్యాక్. సో ఏంటంటే ఈ దుపట్టా కూడా దీంతో పాటు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా చేశాను. బట్ ఇది ఏంటంటే టూ శారీస్ అన్నట్టు, సో మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకొకటి ఇది కూడా నేను ఈ డ్రెస్ కోసమే డిజైన్ చేయించుకున్నాను. ఇవన్నీ మీకు చూపించాను స్టార్టింగ్ నా వీడియోస్లో, మొహార్ ఫ్యాషన్స్ అని చెప్పేసి. తను కూడా మనకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నమాట. సో ఇదంతా పెయింటింగ్. సో ఈ డ్రెస్ కోసమే నేను దీన్ని డిజైన్ చేయించుకున్నాను సెట్ కూడా. వచ్చేసి నా టూ డ్రెస్సెస్ అండ్ ఇది. నాకు లెనిన్ విత్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అండ్ కలంకారీ విత్ సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అది ఎంత ఇష్టమో ఈక్వల్లీ నాకు లెనిన్ విత్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టము.
లుక్ అనేది చాలా క్లాస్గా అనిపిస్తుంది. సో నేను ఇది లెనిన్ అని చెప్పేసి నేను దీన్ని డిజైన్ చేయించుకున్నాను. సో ఈ రోజుకి వచ్చేసి నా వీడియో ఇంతే. అవి నా టూ డ్రెస్సెస్ నేను రీసెంట్ చేయించుకున్న కొత్త డ్రెస్సెస్ నా శారీస్ నుంచి చేయించుకున్నవి. సో ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. నాకు మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.